హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎవరైతే డ్యూక్ 125 కొనాలనుకుంటున్నారో వాళ్ళే చూడండి. ఒకవేళ కొనాలని ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి, స్కిప్ చేసేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట, డ్యూక్ 125 తీసుకోవాలా లేకపోతే ఈ ప్రైస్లో చాలా బైక్స్ వస్తున్నాయి పవర్ఫుల్ బైక్స్, ఆ బైక్స్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు కామెంట్ కూడా చేశారు. సో నాకు అనిపించింది ఒక వీడియో చేస్తే అయిపోతుందని. సో ఈరోజు మీకు డ్యూక్ 125 తీసుకోవడానికి 10 రీజన్స్ చెప్తాను అనమాట. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డ్యూక్ 125 యొక్క లుక్స్ అనమాట. ఈ బైక్లో మనకు చాలా ప్రీమియం లుక్స్ వస్తాయి. సో ఈ ప్రైస్లో మనకు చాలా బైక్స్ దొరుకుతాయి కానీ ఇంత ప్రీమియం లుక్స్ రావన్నమాట. ఎందుకంటే ఇది కేటీఎం కాబట్టి లుక్స్ వైజ్గా అయితే కేటీఎం అనేది ఏం కాంప్రమైజ్ కాదు. సో లుక్స్ మాత్రం ప్రీమియం లుక్స్ దొరుకుతాయి మనకు. అండ్ ఏరోడైనమిక్ వైజ్గా కానీ, సో లుక్స్ వైజ్గా కానీ చాలా ప్రీమియం ఉంటుంది ఈ బైక్. మనకి ఈ బైక్లో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ 4 వాల్ లిక్విడ్ కూల్ ఫ్యూల్ ఇంజెక్టర్ డివోసీ ఇంజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రైస్లో మనకు లిక్విడ్ కూల్ ఇంజన్ అనేది చాలా తక్కువ బైక్స్లో ఇవ్వడం జరుగుతుంది. బట్ మనకు ఈ డ్యూక్లో ఇవ్వడం వలన మనకు హీటింగ్ ప్రాబ్లం అనేది చాలా వరకు మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మేజర్గా మనకి బైక్ అనేది 125 సీసీ కాబట్టి మనకు హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ లిక్విడ్ కూల్డ్ కాబట్టి అంత త్వరగా హీట్ అవ్వదు, హీట్ అయినా తొందరగా కూల్ అయిపోతుంది ఎందుకంటే లిక్విడ్ కూల్ కాబట్టి. సో ఇది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ బైక్లో. సో దీని పవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 14.5 పిఎస్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ టార్క్ వచ్చేసి 12 న్యూటన్ మీటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు బైక్ డ్రైవ్ చేస్తుంటే మనకు 125 ఫీల్ అనేది రాదు ఎందుకంటే చాలా పవర్ ఉంది ఈ బైక్లో. మోస్ట్ పవర్ఫుల్ బైక్ అని చెప్పవచ్చు 125 సీసీ సెగ్మెంట్లో. ఎందుకంటే బైక్ డ్రైవ్ చేస్తుంటే మీకు 150 సీసీ డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంత పవర్ అనేది ఈ బైక్లో జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో డివోసీ ఇంజన్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏంటంటే 125 ఫీల్ అనేది అస్సలు అనిపించదు. అండ్ నా పర్సనల్గా అయితే నేనైతే నా బైక్తో పల్సర్ 150 ఉంది కదా, ఆ బైక్ని నేను ఓవర్టేక్ చేశాను. సో దానికంట ఎక్కువ పవర్ఫుల్గా ఉంది. నేనైతే చాలా షాక్ అయిపోయాను అనమాట, ఏంటి 125 సీసీ ఎక్కడ, 150 సీసీ ఎక్కడ. సో దాన్ని ఓవర్టేక్ చేసిందంటే ఇది చాలా పవర్ఫుల్ బైక్ అని నాకు అర్థమైంది. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ బైక్లో. మనకు 125 సీసీ అని పేరుకి ఉంది బట్ మోస్ట్ పవర్ఫుల్ బైక్ ఇది. సో దీని బ్రేకింగ్ విషయానికి వచ్చేసి మనకి బైక్ అనేది సింగిల్ ఛానల్ ఏబిఎస్లో అవైలబుల్గా ఉంది. దీని డిస్క్ సైజెస్ వచ్చేసి ఫ్రంట్ వీల్లో 300 mm అండ్ రియర్ వీల్లో 230 mm. మనకి బైక్లో ఇంకో ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు రియర్ వీల్లో మనకు ఆర్ఎల్పి సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సేఫ్టీ అనమాట, మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఆర్ఎల్పి సెన్సార్ అంటే ఏం లేదు, రియర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ సెన్సార్. ఏంటంటే మనం ఎప్పుడైనా చాలా స్పీడ్లో ఉన్నప్పుడు మన ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు బైక్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ లిఫ్ట్ కాకుండా ఈ ఫీచర్ అనేది మనకి బైక్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు, మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది ఈ ఫీచర్ అనేది. ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే మనకు కేటీఎంలో బ్రేకింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే రేడియల్ క్యాలిపర్స్ ఉన్నాయి మనకు ఫ్రంట్ వీల్లో, అండ్ బ్యాక్ వీల్లో ఫ్లోటింగ్ క్యాలిపర్స్ ఉన్నాయి. సో మనకు బ్రేకింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బైక్ సస్పెన్షన్ విషయానికి వచ్చేసి మనకు ఫ్రంట్లో డబ్ల్యూపీ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇవ్వడం జరిగింది, అండ్ బ్యాక్లో మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ రేంజ్లో కంపేర్ చేసుకుంటే మనకి ఏ బైక్లో యూఎస్డి ఫోక్స్ అనేది అవైలబుల్గా లేదు, బట్ మనకు డ్యూక్ 125లో ఏంటంటే యూఎస్డి ఫోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యూఎస్డి ఫోక్స్ వల్ల మన బైక్ స్టెబిలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు కానీ, ఫాస్ట్గా టర్నింగ్ చేసినప్పుడు కానీ, అండ్ బ్రేకింగ్ చేసినప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్లింగ్ అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది యూఎస్డి ఫోక్స్ వల్ల. సో ఈ బైక్లో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే. ఈ బైక్ టైర్ విషయానికి వచ్చేస్తే మనకు ఫ్రంట్లో 110/70 రేడియల్ టైర్ ఇవ్వడం జరిగింది, బ్యాక్లో 150/60 రేడియల్ టైర్ ఇవ్వడం జరిగింది. సో ఏ 125 సీసీలో కూడా ఇంత మంచి టైర్స్ అనేవి మనకి ఏ బైక్లో దొరకవు. 125 సీసీ అనే కాదు, 150 and 200తో కంపేర్ చేస్తే ఈ బైక్లో టైర్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ దీనివల్ల మనకు బైక్ స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ ఇంకా బ్రేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బైక్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. వేరే బైక్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లేలో మనకు చాలా అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారు. ఈ డిస్ప్లేలో మనకు గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, కూలెంట్ టెంపరేచర్ గేజ్,
అండ్ రియల్ టైమ్ మైలేజ్, క్లాక్ చాలా అడిషనల్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వేరే బైక్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో మనకు చాలా బెటర్ ఆప్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీని మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం, అదే మైలేజ్. నాకు చాలామంది కామెంట్ చేశారు దీని మైలేజ్ 30 అంటే కదా, 40 అంటే కదా. సో ఈరోజు మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను నేను, అవన్నీ ఏం నమ్మకండి. సో గూగుల్లో మీరు డ్యూక్ ఫ్యూచర్స్ గురించి టైప్ చేయండి, అందులో మైలేజ్ అనేది ఉంటుంది. కేటీఎం అనేది 45 KMPL టు 48 KMPL అనేది క్లెయిమ్ చేసింది. సో కంపల్సరీ దానికంటే తక్కువ అయితే 100% మనకు మైలేజ్ రాదు. అండ్ నా పర్సనల్ యూజ్గా చూసుకున్నట్టయితే నా బైక్ అనేది హైవేలో 56 KMPL ఇచ్చింది హయ్యెస్ట్, అండ్ ట్రాఫిక్లో 46 KMPL ఇచ్చింది. మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా పెడతాను, కావాలంటే చూడండి. నమ్మకపోతే మనకి బైక్ కొనడానికి బెస్ట్ రీజన్ ఏంటంటే దీని మైలేజ్, ఎందుకంటే మనకు ఏ స్పోర్ట్స్ బైక్ చూసుకున్నా, ఏ సెగ్మెంట్లో చూసుకున్నా, ఏ స్పోర్ట్స్ బైక్లో మనకు ఇంత మైలేజ్ అనేది రాదు. 50 KMPL అంటే చాలా గ్రేట్. సో మీకు మంచి లుక్స్తో, మంచి ఫీచర్స్తో, మంచి మైలేజ్తో ఒక స్పోర్ట్స్ బైక్ కావాలంటే 125 కంటే బెస్ట్ ఆప్షన్ ఏది ఉండదు. కంపల్సరీ నేనైతే రికమెండ్ చేస్తా మీకు ఇలాంటి ఫీచర్స్ అండ్ ఇలాంటి మైలేజ్ అనేది ఏ బైక్లో ఉండదు. సో ఇంకా తీసుకోవడం తీసుకోకపోవడం మీ చేతిలోనే ఉంది. సో మనం ఈ బైక్ కలర్స్ చూసుకున్నట్టయితే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. కేటీఎం అనేది మంచి మంచి కలర్స్ అండ్ గ్రాఫిక్స్ డిజైన్తో లాంచ్ చేసే బైక్స్ అన్నిటినీ చాలా అట్రాక్టింగ్ ఉంటాయి. సో అందుకే చాలామంది ఇష్టపడతారు ఆ బైక్స్ తీసుకోవడానికి. అండ్ మనకు డ్యూక్ 125 అనేది 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఆరెంజ్, వైట్ అండ్ బ్లాక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. డ్యూక్ 125 BS6 మోడల్ వచ్చేసి మనకు 159,500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో అప్రాక్సిమేట్లీ 160,000 అనుకోండి. నా దృష్టిలో 160,000 అనేది ఓకే బైక్, ఎందుకంటే మనకు మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మైలేజ్ కూడా ఇంత మంచి మైలేజ్ ఉంది. అండ్ కేటీఎం అనేది ఫీచర్స్లో 1 రూపీ కూడా కాంప్రమైజ్ అవ్వదు. పవర్ గురించి పక్కన పెట్టుకున్నట్టయితే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి మనకు బైక్లో. మెయిన్గా అయితే USG ఫోక్స్ అనేవి 200 సెగ్మెంట్స్లో కూడా మనం ఎక్కువగా చూడం. సో నేనైతే ఈ బైక్ రికమెండ్ చేస్తా. సో మీరు తీసుకోవాలనుకుంటున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.